హలో ఫ్రెండ్స్, నేను శశిరేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ గార్డెన్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనం మొక్కలకి ఇన్స్టెంట్గా ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని మొక్కలకి ఎలా వాడాలి అనేది చూద్దామండి. సో ఇది విత్ జీరో కాస్ట్తో మనం తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లో వేస్ట్గా పడేసే కూరగాయ తొక్కలు, పళ్ళ తొక్కలు, వాడేసిన టీ పౌడరు, ఇంకా మిగిలిపోయిన ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలాంటివి ఉంటాయి కదండి, అంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ, అంటే వండని పదార్థాలు, వండినవి మాత్రం వాడొద్దండి. వండని పదార్థాలు, పాడైపోయిన అరటిపళ్ళు, అన్నీ ఏవేవి ఉంటాయో మనకి కూరగాయలు, పళ్ళ తొక్కలు, అవన్నీ ఆనియన్ పీల్స్ అన్నీ వాడుకోవచ్చు. సో వాటన్నిటినీ మనం ఒక 1-2 డేస్ కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని, తర్వాత కొంచెం అంతా కలెక్ట్ అయిన తర్వాత ఇలా వేస్ట్గా ఉండే ఒక బకెట్ తీసుకొని ఈ డస్ట్ అంతా అందులో వేసేయాలండి. ఈ కూరగాయల స్క్రాబ్ ఇదంతా వేసి 1/2 బకెట్ వరకు మనం వాటర్ ఫిల్ చేసేసి పక్కన పెట్టి 1-2 డేస్ తర్వాత ఈ వాటర్ని మనం మొక్కలకు ఇచ్చినట్టయితే మొక్కల్లో ఎక్సలెంట్ గ్రోత్ చూడొచ్చండి. మొక్కలు చాలా గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి. సో ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న మొక్కలకు ఇచ్చినట్టయితే వాటిలో ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది. కూరగాయ మొక్కలకి, పళ్ళ మొక్కలకి ఇస్తే ఫ్లవరింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మంచి సైజులో, మంచి కలరు, టేస్ట్తో ఉండే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ మనం హార్వెస్ట్ చేయొచ్చండి. ఎక్కువ ఖాత తీసుకోవచ్చు అన్నమాట ఈ ఫర్టిలైజర్. అన్ని వేస్ట్గా పడేసేవి కదా, డస్ట్బిన్లో వేసే బదులు మనం ఇలా మొక్కలకి వాడితే చాలా బాగా పనిచేస్తుందండి. దీన్ని ఇలా వాటర్తో ఫిల్ చేసిన తర్వాత ఒక సైడ్కి పెట్టేసి ఒకటి ఏదైనా కవర్ చేసి పెట్టండి, దోమలు ఈగలు అవి రాకుండా. 2 డేస్ తర్వాత మళ్ళీ ఇది ఎలా ఉందో మీకు చూపిస్తాను. 2 డేస్ తర్వాత అండి, ఇది కూరగాయ తొక్కలు, ఈ పళ్ళ తొక్కలు, వీటిలో ఉండే రసం అంతా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది. బాగా ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది అన్నమాట ఇది. సో ఇప్పుడు ఈ లిక్విడ్ మనకి ఫర్టిలైజర్ లాగా చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి. సో దీన్ని ఏ రేషియోలో డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలనేది మీకు చూపిస్తాను. సో ఇలాంటి మనం ఏదైనా ఒక ఖాళీ బకెట్ ఉంటే ఒక క్లాత్ ఏదైనా వేసుకొని ఈ చెత్త అంతా వడగట్టుకొని దానికి ఒక 4 వంతుల నీళ్ళు, మన దగ్గర ఎంత లిక్విడ్ అయితే ఉందో దానికి ఒక 4 వంతుల నీళ్ళు యాడ్ చేసుకొని స్ప్రే చేయొచ్చు, లేదంటే మనం మొక్కలకి డైరెక్ట్గా అయినా ఇవ్వచ్చు. సో నేను ఇప్పుడు ఈ డబ్బాలో 1 వంతు తీసుకున్నానండి లిక్విడ్, దానికి 4 వంతుల నీళ్ళు యాడ్ చేశాను. డబ్బా మొత్తం వాటర్తో ఫిల్ చేశాను, చేసి మొక్కలకు కొంచెం కొంచెంగా ఇస్తూ వెళ్తున్నాను. అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్ని మొక్కలకి కొంచెం కొంచెం ఇవ్వండి. సో అయితే ముందే మొక్కలకి మనం వాటరింగ్ చేసుకొని ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలండి. ఇది మనకు ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటరింగ్ అది చేస్తే అది డ్రైన్ అవుట్ అయిపోతుంది. అంతేకాకుండా మనం ఆల్రెడీ మనం వాటర్తో తడిపిన మొక్కలైతే వేర్లన్నీ వాటర్ అబ్జర్బ్ చేసుకునే స్టేజ్లో ఉంటాయి, కాబట్టి మనం ఈ ఫర్టిలైజర్ యాడ్ చేస్తే వెంటనే ఈ ఫర్టిలైజర్ని కూడా అవి తీసుకొని మనకి ఇన్స్టెంట్గా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. సో చాలా ఎర్లీగా లిక్విడ్ ఫర్టిలైజర్ కాబట్టి చాలా తొందరగా మనం మొక్కల్లో రిజల్ట్ చూడొచ్చు. ఆకుకూరలకి మాత్రం ఇవ్వద్దండి, ఆకుకూరలకి ఇస్తే వెంటనే వాటిల్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో మనకు ఆకుకూరలు కావాల్సింది మనకు ఓన్లీ ఆకులు మాత్రమే కాబట్టి దానికి ఫర్టిలైజర్ ఇవ్వద్దు. దానికి ఘనజీవామృతం కానీ, జీవామృతం కానీ అట్లాంటివి, ఇంకా వర్మి కంపోస్ట్ ఉంటే అలాంటివి ఇవ్వచ్చు. ఈ ఫర్టిలైజర్ మాత్రం పూతా కాత మీద ఉన్న మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.